కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారి టెస్ట్ రిజల్ట్స్ కన్ఫ్యూజ్ చేస్తోంది. లక్షణాలు ఉన్నా కోవిడ్ నిర్ధారణ కాకపోవడంతో లోలోన టెన్షన్ పడిపోతున్నారు. అసలు తమకు వచ్చింది కరెక్ట్ రిజల్టేనా కాదా అన్న డౌట్ వారిలో కనిపిస్తోంది. ఏఎస్ఐ ప్రేమ్ కుమార్ మృతి ఘటన అందరికీ షాక్ ఇస్తోంది. 3 సార్లు టెస్ట్ చేయించుకున్నా ఏఎస్ఐకి నెగిటివ్ వచ్చింది. పాజిటివ్గా నిర్ధారణ అయిన కొన్ని గంటలకే బంజారా హిల్స్ ఏఎస్ఐ మృతి చెందాడు. టెస్టుల్లో లోపముందా లేక రిపోర్టులో తప్పులున్నాయా అనేది తేలాల్సి ఉంది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిని టెస్ట్ రిజల్ట్స్ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. లక్షణాలు ఉన్నా కోవిడ్ నిర్ధారణ కాకపోవడంతో లోలోన టెన్షన్ పడిపోతున్నారు. అసలు తమకు వచ్చింది కరెక్ట్ రిజల్టేనా కాదా అన్న డౌట్ వారిలో కనిపిస్తోంది. ఏఎస్ఐ ప్రేమ్ కుమార్ మృతి ఘటన అందరికీ షాక్ ఇస్తోంది. 3 సార్లు టెస్ట్ చేయించుకున్నా ఏఎస్ఐకి నెగిటివ్ వచ్చింది. పాజిటివ్గా నిర్ధారణ అయిన కొన్ని గంటలకే బంజారా హిల్స్ ఏఎస్ఐ మృతి చెందాడు. టెస్టుల్లో లోపముందా లేక రిపోర్టులో తప్పులున్నాయా అనేది తేలాల్సి ఉంది. డీటెయిల్స్ సంపత్ నడి తెలుసుకుందాం. సంపత్, అసలు ఈ టెస్టుల్లో కన్ఫ్యూజన్ ఏంటి, ముఖ్యంగా ఏఎస్ఐ విషయంలో ఏం జరిగింది? ఒక వ్యక్తికి కరోనా వైరస్ ఉందా లేదా అనేటువంటి దానికోసం చేసుకున్న టెస్టులు రెండు, ఒకటేమో ఆర్టీపీసీఆర్, రెండు యాంటీజెన్ టెస్టులు. అయితే ప్రజెంట్ ఈ రెండు టెస్టులకు సంబంధించి కూడా, అంటే మెజారిటీలో ఎక్కువగా టెస్టుల నిర్ధారణ జరుగుతోంది. నిజంగానే కరోనా వైరస్ ఉన్నటువంటి వ్యక్తికి పాజిటివ్ వస్తే పాజిటివ్, నెగిటివ్ వస్తే నెగిటివ్ అనేది నిర్ధారణ జరుగుతుంది, మనం చూస్తున్నాం. కానీ కొన్ని కేస్ స్టడీస్ ఉన్నాయి. ఎల్బీ నగర్లో జరిగినటువంటి ఒక మహిళకు టెస్ట్ చేసినటువంటి ఇన్సిడెంట్లో, ఎర్రగడ్డ దగ్గర ఒక 40 సంవత్సరాల వ్యక్తికి చేసిన ఇన్సిడెంట్లో, అట్లాగే మనకు నిన్న చనిపోయినటువంటి ఏఎస్ఐ ప్రేమ్ కుమార్ బంజారా హిల్స్ ఏఎస్ఐ సంబంధించిన ఇన్సిడెంట్ మాత్రం కొన్ని అనుమానాలకి, కొన్ని దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఈ ముగ్గురు కూడా, అంటే ఫస్ట్ నీకు ఏఎస్ఐ సంబంధించిన ఇన్సిడెంట్ చెప్పొచ్చు, దాంట్లో గాంధీ హాస్పిటల్లో ఆయన కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాడు, తర్వాత నేచర్ క్యూర్ హాస్పిటల్లో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాడు, ఆ తర్వాత వెంటిలేషన్ పైన కూడా మరో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన జాయిన్ అయిపోయి మొత్తం కూడా చాలా రోజుల పాటు ఆయన ఒక 2-3 రోజుల పాటు ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు. తర్వాత సిచ్యువేషన్ చేయి దాటిపోయిన తర్వాత అక్కడ నుంచి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్న క్రమంలో కోవిడ్ టెస్ట్ చేసిన తర్వాత ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ జరిగింది. మరి 3 హాస్పిటల్లో అప్పటి వరకు ఎక్కడా కూడా పాజిటివ్ అని కనిపించలేదు, నెగిటివ్ అని వచ్చింది. సో దీనిపైన మనం కొంతమంది డాక్టర్లతో, అట్లాగే కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరిగినటువంటి హాస్పిటల్తో పాటుగా మిగతా దగ్గర మాట్లాడినప్పుడు, ఎర్రగడ్డలో ఉన్నటువంటి 40 సంవత్సరాలకు సంబంధించినటువంటి వ్యక్తి గురించి చెప్తున్నాం కదా, సో ఆ వ్యక్తి కూడా చాలా ఆయాసంతో ఉబ్బసంతో నడవలేను, 4 అడుగులు కూడా వేయలేనటువంటి కండిషన్లో ఉన్నాడు. మొత్తం రక్తంలో ఆక్సిజన్ పర్సంటేజ్ 94 కంటే కింది స్థాయిలో పడిపోయింది. కానీ కోవిడ్ లక్షణాలు లేవని చెప్పి ఆయనకు టెస్ట్ చేసినా కానీ నెగిటివ్ వచ్చిందని చెప్పేసి పంపించేశారు. సేమ్ ఎల్బీ నగర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో కూడా ఆ మహిళ దాంట్లో కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో దాదాపు 4-5 రోజుల పాటు హాస్పిటల్లో ఉంది, అడ్మిట్ అయింది, ఆ తర్వాత అక్కడ నుంచి డిశ్చార్జ్ చేసి వాళ్ళ ఇంటికి పంపించిన తర్వాత మెడికేషన్ పైన పంపించారు, కోవిడ్ నెగిటివ్ ఉందని చెప్పారు. కానీ ఆమె చనిపోయిన తర్వాత ఒక టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ప్రైవేట్ ల్యాబ్కి ఇచ్చిన తర్వాత దాంట్లో పాజిటివ్ ఉన్నట్టుగా బయటపడింది. సో దీంట్లో కామన్ రీజన్ ఏంటంటే, మనం హాస్పిటల్ డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా ఆయాసం ఉన్నా, ఉబ్బసం ఉన్నా, జ్వరం తగ్గకుండా కంటిన్యూస్గా ఉన్నా కానీ అట్లాంటి వ్యక్తులు ఖచ్చితంగా కోవిడ్ టెస్టులు ఇన్వెస్టిగేషన్స్ ఇన్డెప్త్గా చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే వైద్య నిపుణులు చెప్తున్నారు బట్టి, నిన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ అపోలో దాంట్లో జరిగినటువంటి ఇష్యూలో తీసుకుంటే చెస్ట్ ఎక్స్రే తీశారు, దాంట్లో చెస్ట్ ఎక్స్రే దాంట్లో కూడా 2-3 నమూనాలు ఉన్నాయి. దాంట్లో 7 రోజుల వరకు అయితే కోవిడ్ టెస్ట్లో బయటపడే అవకాశం ఉంటుంది, కానీ 7 రోజుల తర్వాత ఈ ఉబ్బసం ఆయాసం ఉండి లంగ్స్ సంబంధించిన సమస్యలు వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువ చేసుకోవాలంటే రిపోర్ట్లు కానీ స్కానింగ్స్ కావచ్చు, మిగతా ఈ ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగానే చెస్ట్ స్కాన్ చేశారు. సో చెస్ట్ స్కాన్ చేసిన తర్వాత దాంట్లో కోవిడ్ పాజిటివ్గా బయటపడింది. సో ఆ ఎర్రగడ్డలో జరిగిన ఇన్సిడెంట్, జూబ్లీ హిల్స్లో జరిగిన ఇన్సిడెంటే కాదు, బహుశా రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి కేసులు ఉండి ఉండొచ్చు. ఎందుకంటే తీవ్రంగా జ్వరం ఉండి కోవిడ్కి, అంటే కరోనాకు సంబంధించినటువంటి లక్షణాలు ఎక్కువగా జలుబు ఉండి చాలా కాలంగా తగ్గకపోవడం, జ్వరం ఎక్కువగా ఉండి తగ్గకపోవడం, ఆయాసం ఎక్కువగా ఉండడం, రక్తంలో ఆక్సిజన్ పర్సంటేజ్ 94 కంటే తక్కువగా పడిపోయి అసలు నడవలే 4 అడుగులు వెళ్ళినటువంటి కండిషన్లో ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఎక్కువ టెస్టులు ఎక్కువ ఇన్వెస్టిగేషన్లు చేస్తే చెస్ట్ స్కానింగ్ చేసిన తర్వాత దాంట్లో కూడా కోవిడ్ నిర్ధారణ జరుగుతుందనే విషయం ఇప్పుడు బయటపడింది. సో దీంతో ఇప్పుడు చాలా వరకు చాలామంది వెంటిలేటర్స్ పైన, అంటే ఎప్పుడైతే కరోనా సంబంధించిన పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా ఎక్కువగా వెంటిలేటర్ పైకి వెళ్ళడము, ఆక్సిజన్ ఇవ్వడము ఇన్స్టెంట్గా చేసిన తర్వాత కొంత రికవర్ అయిన తర్వాత ఇంటికి పంపిస్తారు. కానీ
ప్రైవేట్ హాస్పిటల్లో మాత్రమే ఇట్లాంటి ఫెసిలిటీ ఉందనేది మనకు స్పష్టమైంది. ఎందుకంటే చెస్ట్ స్కానింగ్ చేసిన తర్వాత ఆయనకు హెవీ లంగ్స్ సంబంధించిన ఇష్యూ ఉంది, ఆక్సిజన్ తీసుకోవడం చాలా సమస్య అవుతుందన్న విషయం బయటపడిన తర్వాత చేసిన తర్వాతనే ఇటు యాంటీజెన్ కాకుండా ఆర్టీపీసీఆర్ కాకుండా చెస్ట్ స్కానింగ్ చేసిన తర్వాత కోవిడ్ లక్షణాలు ఉన్నట్టుగా నిర్ధారణ అయిన తర్వాత దాన్ని కోవిడ్ కింద కన్వర్ట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఆర్టీపీసీఆర్ లేదంటే యాంటీజెన్ కాకుండా సివియర్ కండిషన్స్ ఉండి లంగ్స్ సంబంధించిన సమస్య కానీ, తీవ్రంగా జ్వరం ఉండడం కానీ, ఆయాసం ఉండడం కానీ, కంటిన్యూస్గా దాదాపు 1-7 డేస్ వరకు ఒక పీరియడ్ ఉంది, ఆ పీరియడ్ వరకు లక్షణాలు బయటపడవచ్చు. తర్వాత 7-13 డేస్ వరకు లక్షణాలు మామూలుగా ఉన్నా కానీ వ్యాధి ముదరకపోవడంతో దాన్ని బయటికి రాకపోవచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు. అంటే నేను చెప్తున్నది మొత్తం 100% ఆఫ్ పేషెంట్స్ కానీ ఆ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి వర్తించదు, కేవలం 6-7% ఆఫ్ వ్యక్తుల్లో మాత్రం ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేది వైద్య నిపుణులు చెప్తున్నారు. సో 21 రోజు తర్వాత ఆ చేయి దాటిపోయిన తర్వాత అప్పుడు లంగ్స్ సంబంధించినటువంటి చెస్ట్ స్కానింగ్ చేసిన తర్వాత బయటపడ్డా అప్పుడు ట్రీట్మెంట్ చేయడం కానీ రికవర్ చేయడం కానీ కష్టంగా మారిందంటారు. సో ఎక్కువగా అంటే జనాలకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నట్టు చాలామంది డాక్టర్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ చెప్తున్న ప్రకారంగా ఆయాసం ఎక్కువగా ఉన్న వ్యాధి లక్షణాలు ఏవైతే కోవిడ్ లక్షణాలు ఉండి తీవ్ర రూపంగా ఉండి కోవిడ్ నెగిటివ్ అన్నటువంటి విషయాన్ని ఇటు యాంటీజెన్లో కానీ అట్లాగే ఆర్టీపీసీఆర్లో బయటపడ్డా కానీ ఖచ్చితంగా ఏదైనా డాక్టర్ అడ్వైస్ తోటి చెస్ట్ స్కానింగ్లు కానీ లేదంటే ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని ప్యారలల్గా ఆ పీరియడ్ ఏదైతే ఉందో 0-7 డేస్, 7-13 డేస్, 13-21 డేస్ దాని అబ్జర్వేషన్ పెట్టి టెస్టులు చేస్తే ఖచ్చితంగా కోవిడ్ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళు చెప్తున్నారు. సో ప్రైమరీ స్టేజ్లోనే దాని నెగిటివ్ వస్తే నెగిటివ్ అని చెప్పేసి నిర్ధారణ చేసుకుంటే ఖచ్చితంగా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. స్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి రిపోర్ట్ను బట్టి ఏఎస్ఐ ప్రేమ్ కుమార్ ఇన్సిడెంట్ తర్వాత విషయంలో మాత్రం ఖచ్చితంగా చాలామంది అలర్ట్గా ఉండాలి. స్పెషల్లీ 40 సంవత్సరాలకు పైగా ఉన్న వాళ్ళకి ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వ్యాధి లక్షణాలు ఉన్న కరోనా నిర్ధారణ జరగకపోతే మాత్రం ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్స్లోనైనా లేదంటే ప్రభుత్వ హాస్పిటల్లోనైనా ఇన్వెస్టిగేషన్స్, డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి చెస్ట్ ఎక్స్రేలతో పాటుగా వాళ్ళని అబ్జర్వేషన్లో పెడితే ఆ పీరియడ్ 13 డేస్ కానీ మళ్ళీ 21 డేస్ వరకు కానీ కోవిడ్ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, సో అట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడమే సరైనటువంటి పద్ధతి అనేది డాక్టర్లు చెప్తున్నారు. థ్యాంక్ యూ సంపత్.